Hello everyone, welcome back to another video in our channel. I hope meerandaru bagunnarani anukuntunnanu. And ivanti video ku vacheste mana intlo unde paatha cardboard boxes ni oka manchi book organizer ga ela chesukochu ee video lo nenu chuvinchipothunnanu. Meeku ganaka na videos nachutunte videos ni like cheyandi, share cheyandi, comment cheyandi and na channel ni subscribe cheskondi. Alage pakkane unde bell icon kuda enable cheskunte nenu eppudu ee kotta video pettina meeku ventane notification vacchestundi. So, ఇప్పుడైతే మనము ఈ బుక్ ఆర్గనైజర్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను చేయాలనుకున్న ఆర్గనైజర్ కి ఇలాంటి బాక్సెస్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. ఇవి వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ వే కార్డ్బోర్డ్ బాక్సెస్. నేను పెట్టాలనుకుంటున్న ప్లేస్ లో 2 బాక్సెస్ పడతాయి. సో అందుకని నేను ఈ 2 బాక్సెస్ యూస్ చేసి చేయబోతున్నాను. So, ఇప్పుడైతే ముందుగా ఈ బాక్సెస్ ని మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే చూడడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి అన్నమాట. అందుకని ముందైతే ఇక్కడ లెంగ్త్ నేను 12 సెంటీమీటర్స్ పెట్టుకుంటున్నాను. కింద నుంచి 12 సెంటీమీటర్స్ పెట్టుకొని దాన్ని మార్క్ చేసి పెట్టుకొని కరెక్ట్ గా అక్కడ కట్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పై దాకా స్లాంటింగ్ లైన్ లాగా ఒకటి డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము కట్ చేసుకునేటప్పుడు అంతా పర్ఫెక్ట్ గా వస్తుంది కదా, అందుకని. సో ఇందాక నేను మార్క్ చేసి పెట్టుకున్నాను కదా ఎగ్జాక్ట్ గా లైన్స్ పైన, బ్లేడ్ తో జాగ్రత్తగా కట్ చేసేసుకుంటూ ఉన్నాను. అండ్ ఒకవేళ మీరు ఇలా ట్రై చేయాలి అనుకుంటే, ఇంత పెద్ద సైజ్ బాక్సెస్ వద్దు అనుకుంటే చిన్న సైజ్ బాక్సెస్ తో కూడా చేసుకోవచ్చు. లైక్ ఓట్స్ కొస్తాయి, పీడియాషూర్, బూస్ట్ ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సెస్ తో కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, 2 బాక్సెస్, 3 బాక్సెస్, ఎన్ని బాక్సెస్ కావాలంటే అన్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. అండ్ చూసారు కదా ఈ బాక్స్ ని అయితే నేను కట్ చేసేసుకున్నాను. సేమ్ ఇలాగే ఇంకొక బాక్స్ ఉంది కదా, అది కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా స్టిక్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు ఈ బాక్సెస్ లోపల మనము ఏదైనా కలర్ఫుల్ గా స్టిక్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఫస్ట్ లోపల స్టిక్ చేసుకొని తర్వాత ఈ రెండింటిని స్టిక్ చేద్దాము. సో ఇప్పుడు ఈ లోపలంతా కవర్ చేయడానికి నేను ప్రింటెడ్ నాప్కిన్స్ ఉంటాయి, ఇవి వచ్చేసి నేను మోర్లో తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 85 రూపీస్ పడుతుంది. అండ్ ప్యాక్కి మనకి 20 టిష్యూస్ వస్తాయన్నమాట. సో నేను ఈ టిష్యూస్ యూస్ చేసి లోపలంతా స్టిక్ చేస్తాను. ఇప్పుడు నాకు లోపల స్టిక్ చేసుకోవడానికి ఎంత టిష్యూ కావాలో దాన్ని ఎగ్జాక్ట్గా ఇలాగా మెజర్ చేసుకుంటున్నాను. స్కేల్తో మెజర్ చేసుకొని దీని తర్వాత కట్ చేసుకుంటాను అన్నమాట. కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు, దాన్ని మనము బయట నుంచి స్టిక్ చేసేయచ్చు. ఇలాగే నేను అన్ని సైడ్స్ మెజర్ చేసుకొని ఆ పీసెస్ అన్ని కట్ చేసుకున్నాక స్టిక్ చేసుకుంటాను. టిష్యూ పేపర్స్ని అతికించుకోవడానికి నేను ఈ మౌట్ పాచ్ వాడుతున్నాను. ఇది మీ దగ్గర లేకపోయినా ఏం పర్వాలేదు, ఫెవికాల్ ఉంటుంది కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఫెవికాల్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వాడుకోవాలి అంతే. అంటే 1 స్పూన్ ఫెవికాల్ తీసుకుంటే 2 స్పూన్స్ వాటర్ తీసుకొని బాగా కలిపేసుకొని దాన్ని కూడా వాడేయచ్చు అన్నమాట. ఈ మౌట్ పాచ్ కూడా సేమ్ ఫెవికాల్ని మనం వాటర్లో కలిపితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ టిష్యూ స్టిక్ చేసుకోవడానికి మనము ఇలాగే యూస్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఫెవికాల్ వాడితే టిష్యూ చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని మనము ఇలాగా వాటర్లో డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి. అండ్ ఇక్కడ నేను టిష్యూ స్టిక్ చేసేసుకుంటున్నాను. టిష్యూ స్టిక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫోల్డ్స్ ఏం లేకుండా చూసుకొని స్టిక్ చేసుకోవాలి. అండ్ పైన కొంచెం మిగిలినా పర్వాలేదు, దానికి ఇంకో సైడ్ ఫెవికాల్ వేసేసి అవుట్ సైడ్ స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంకో సైడ్ కూడా స్టిక్ చేసేసుకున్నాను టిష్యూని. సేమ్ అలాగే మిగిలిన సైడ్స్ అన్నీ స్టిక్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు కావాలి అంటే లోపల కింద ఉంది కదా లోపల వైపు, సో అక్కడ స్టిక్ చేసుకోవచ్చు లేకపోతే వదిలేవచ్చు అనమాట. అది యాక్చువల్గా కనిపించదు, సో మన ఇష్టం. మీకు కావాలి అంటే స్టిక్ చేసుకోండి, లేకపోతే వదిలేసినా పర్వాలేదు. సో అయిపోయింది, అన్ని సైడ్స్ అయితే టిష్యూని అతికించేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను లోపల కూడా అతికించాను. ఇది మన ఇష్టం, మనకు కావాలంటే అతికించుకోవచ్చు లేకపోతే లేదు, ఎందుకంటే ఆ లోపల అనేది ఏం కనిపించదు. బట్ నాకెందుకో
స్టిక్ చేయాలనిపించి చేశాను. సో సేమ్ ఇలాగే సెకండ్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు బాక్సెస్ని అతికించుకోవడానికి నేను గ్లూ గన్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఫెవికాల్ మాడ్ పాడ్జ్ యూస్ చేస్తే అవంతా స్టిక్ అవ్వదు కాబట్టి స్ట్రాంగ్ గ్లూ వాడాలి మనము. ఇక్కడ నేనైతే గ్లూగన్ వాడుతున్నాను. గ్లూగన్ లేకపోతే ఫెవిక్విక్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. అది కూడా స్ట్రాంగ్గానే స్టిక్ అవుతుంది. సో బాక్స్ లోపలైతే టిష్యూ పేపర్తో అతికిచ్చేసుకున్నాము. ఇప్పుడు బయట వచ్చేసి నేను గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా, గిఫ్ట్ ర్యాప్కి యూస్ చేస్తాము, పేపర్ టైప్లో ఉంటుంది. సో అది యూస్ చేస్తున్నాను అన్నమాట. దాన్ని ప్లేస్ చేసేసుకొని దానిపైన బాక్స్ పెట్టి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. బాక్స్కి ఎంత మెజర్మెంట్ కావాలో లైన్ డ్రా చేశా కదా, ఫస్ట్ లైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా బాక్స్ మెజర్మెంట్ అనమాట. దానిపైన కొంచెం ఒక 1 సెంటీమీటర్ అవతలగా ఇంకొక లైన్ డ్రా చేశాను, అక్కడ కట్ చేసుకుంటాను అన్నమాట. సో కొంచెం ఎక్కువ ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిక్ చేసేసుకోవచ్చు కదా అన్నట్లు అలాగ కట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చుతున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే తెలిసిపోతుంది. అలా గిఫ్ట్ పేపర్ని కట్ చేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు అతికించుకోవడానికి సేమ్ ఇందాకట్లాగే టిష్యూ పేపర్కి మనం ఏదైతే చెప్పానో మాడ్ పాడ్జ్ కానీ ఫెవికాల్ కానీ, ఫెవికాల్ ఇక్కడ డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు, వాటర్లో డైల్యూట్ చేయకపోయినా పర్వాలేదన్నమాట. గిఫ్ట్ పేపరే కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన ఇష్టం, మనకి ఏది కావాలంటే మన దగ్గర ఏది ఉంటే అది వాడుకొని అతికిచ్చేసుకోవచ్చు. ఇక్కడ మనము కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి పెద్దగా మిగలదు, కొంచెం ఏమన్నా పేపర్ కింద మిగిలితే దాన్ని ఫెవికాల్ పెట్టేసి కింద వైపు అతికిచ్చేసుకోండి. అండ్ ఇక్కడ పైన పేపర్ కొంచెం పైకి వచ్చింది కదా, మనం ఒక 1 సెంటీమీటర్ ఎక్కువ కట్ చేసుకున్నాం కదా, సో కొంచెం పేపర్ అనేది పైకి వస్తుంది. దానికి ఇలాగ కార్నర్స్లో కట్ చేసేసుకొని ఫెవికాల్ కానీ మాడ్ పాడ్జ్ కానీ వేసుకొని లోపల వైపు స్టిక్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు గిఫ్ట్ పేపర్కి ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడ నేను ఫెవికాల్తో అతికిచ్చాను. అదే గిఫ్ట్ పేపర్ని వెనక వైపు బాక్స్కి వెనక వైపు అతికిచ్చాను చూసారా, అది నేను మాడ్ పాడ్జ్తో అతికిచ్చాను అన్నమాట. రెండింటికి బాగా స్టిక్ అయినాయి. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. అండ్ మన బాక్స్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అన్నట్టు ఈ బాక్స్ని నేను ఎక్కడ ఎలా వాడానో కూడా చూపిస్తాను, చూసేయండి. ఏంటిది ఎక్కడ వాడానో చూపిస్తానని చెప్పి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, ఇది బిఫోర్ పిక్, దీని ఆఫ్టర్ పిక్ కూడా చూడండి. సో చూసారు కదా, ఈ బాక్స్ని నేను పిల్లల బుక్స్ ఆర్గనైజ్ చేయడానికి చేశానన్నమాట. ఇలా చేశాక మనకి పక్కన ప్లేస్ కూడా వచ్చింది కదా, అండ్ పిల్లలకి బుక్స్ తీసుకోవడానికి కూడా ఈజీ అయిపోయింది. సో అంతే ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సీ యూ సూన్.